வணக்கம் நண்பா. நடிகருக்கு வணக்கம். நினைச்சு தமிழ் அயிட்டே மணக்கறாது. கானி இப்படி நேனு சென்னைல உண்ணா. అంటే చెన్నై అంటే మరీ చెన్నై కాదు, చెన్నైకి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బట్ చెన్నై సిటీ విచ్ ఈస్ హ్యావింగ్ గ్రేట్ కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఫర్ అవర్ ఇండియా. మనందరికీ పర్సనల్గా గ్రేట్ పీపుల్ లైక్ బాస్ మ్యాక్స్, నిఖిల్ బాబు, సాయి తేజ, ఫైజుల్లా, హేమ, శ్రీరామ్, బీవీ పవన్ లాంటి ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఇంజనీరింగ్ చేసిన ప్లేస్ ఇది. ఇటు పైకి అదవలాగా అంతవరకు సెంటిమెంట్స్ ఎక్కువ. అలాంటి సిటీకి నేను వస్తే ఎక్స్ప్లోర్ చేయకుండా ఉంటానా? కానీ నా దరిద్రం, నా టైం కానీ, నా సిచ్యువేషన్ కానీ నాకు ఏం సపోర్ట్ చేయట్లే. బట్ మనం నడకం కాబట్టి ఈరోజు మనం యాముర్ద్దీన్ అనే హోటల్కి వెళ్తున్నాం. రిమెంబర్ దట్ ఇట్ ఈస్ సజెస్టెడ్ బై చిన్న అన్న, కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. గొప్ప సిద్ధాంతి, గొప్ప యాదాంతి. అక్కడికి వెళ్ళి మనం మటన్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. లెట్స్ గో దేర్. ఫైనల్లీ విఆర్ ఎట్ పల్లవరం యాముర్ద్దీన్ గైస్. చాలా సేపు జర్నీ చేసి రావడం జరిగింది. ఇంకా చూస్తే మా ఇల్లు వెయిటింగ్లో ఉన్నాను. మంచి ఫుడ్ పైన తింటే రెడీ లేదా తిన్నా కలిసి ఇస్తాం. బట్ మైన్ మాత్రం ఆకలి చాలా ఎక్కువ. ఆకలి మీద వస్తాడు అసలే తలకాయ కూర, కడుపు నిండా పెట్టాలి. హలో గాయ్స్, అసలు యాముర్ద్దీన్ హోటల్ అయితే పిచ్చ మాస్. అసలు అక్కడ తినేటప్పుడు ఫోన్ బయటికి తీసేంత స్పేస్ కూడా లేకుండా ఉంది. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఇంత మాస్ ప్లేస్, సో ప్రశాంతంగా మెట్రో స్టేషన్కి వచ్చి రివ్యూ ఇద్దామని. అండ్ కమింగ్ టు ద బిర్యానీ, వన్ వర్డ్లో చెప్పాలంటే బిర్యానీ వాజ్ వహువా. సూపర్ ఉంది బిర్యానీ, సూపర్ ఫ్లేవర్ఫుల్. అసలు నేను రైతా కానీ దాల్చా కానీ వేసుకోకుండా తిన్నాను. చిన్న అన్న సజెషన్ నెవర్ డిసప్పాయింట్స్. ఎక్సలెంట్ సజెషన్ అన్న, థ్యాంక్ యూ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చినా. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఇస్, బిర్యానీ కొంచెం హెవీ ఉండాలి, అంటే ఎక్కువ వచ్చింది. నేను అందులో మటన్ ఎక్కువ తినను, లాట్ ఆఫ్ మటన్ తీసుకున్నాను. నేను ఎంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. సో తినేటప్పటికి నాకు చాలా హెవీ అయిపోయింది. మనిషిని కూడా కొంచెం స్లీపీగా ఉన్నా, అందుకే అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు వీడియో. బట్ ఎంత పెరిగి సన్నాసులు సీమలు ఎలాగా పుట్టారు. వాట్ ఎ ప్లేస్, వాట్ ఎ బిర్యానీ. ఫ్యామిలీతో వెళ్ళాం కానీ ఫ్రెండ్స్ షుడ్ గో అండ్ మస్ట్ గో. వీలైతే సండే అవాయిడ్ చేయొచ్చు, నార్మల్ డేస్ పక్కా విజిట్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ అవర్ ఫస్ట్ వ్లాగ్. నా లైఫ్లో ఫస్ట్ వ్లాగ్, చాలా తప్పులు ఉన్నాయి, అర్థమవుతుంది. బట్ లెట్స్ సీ, లెట్స్ ఇంప్రూవ్, చూద్దాం. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఇక్కడికి వెళ్తుందా? Once again, bye guys.